హాయ్, అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్స్కి అయితే టీడీఎస్ అమౌంట్ అనేది మీరు మీ వ్యక్తిగతంగా ఈ ఫైలింగ్ చేయించుకున్న తర్వాత, కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేయించుకున్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకోవడం జరిగింది. సో అందులో కొందరికైతే నిన్నటి నుంచైతే టీడీఎస్ రీఫండ్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత అకౌంట్లోనైతే పడడం జరుగుతూ ఉంది. సో నేను కూడా చాలామందికి అయితే ఫ్రీగా అనేది చేయడం జరిగింది. సో నేను చేసిన వాళ్ళట్లలో ఇద్దరికైతే ఈరోజైతే వాళ్ళ యొక్క టీడీఎస్ అమౌంట్ అయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత అకౌంట్లోకి అయితే పడడం జరిగింది. సో ఒకేసారి ఒకే రోజు 100 మంది చేసినా కూడా అందులో 20 మంది ఏమో ఈరోజు పడడం జరిగింది, కొంతమంది అయితే పడలేదు. సో వాళ్ళు పడిన వాళ్ళకైతే కొంచెం డౌట్ అయితే వాళ్ళకు రేజ్ కావడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని గౌరవ చార్టెడ్ అకౌంట్లు అయితే అందరూ చెప్పడం జరిగింది. సో మీకు ఏ డౌట్ అవసరం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టీడీఎస్ అమౌంట్ అనేది మీ యొక్క వ్యక్తిగత అకౌంట్లో, అంటే మీరు ఈ ఫైలింగ్లో ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్లు అయితే పడుతున్నాయి. సో దాన్ని ఏ విధంగా పడుతున్నాయి, మరి ఎప్పుడు పడతాయో కూడా నేను ఒక అప్డేట్ అయితే మీ ముందుకే తీసుకొస్తున్నాను. ఒక టింటిన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, మీ యొక్క పాన్ నెంబర్ ఎంట్రీ చేసి అది వెరిఫైయింగ్ ఆఫీసరు మన వ్యక్తిగత అకౌంట్కు పంపించిందా లేదా అనేది కూడా మనము మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ITR 1 చేసిన వాళ్ళకు కూడా టీడీఎస్ అమౌంట్ అనేది పడ్డది. ఎగ్జాక్ట్లీ ITR 4 చేయాలి మన లెక్చరర్స్ది అయితే, ఎందుకంటే 194J ప్రకారము మన టీడీఎస్ అమౌంట్ అనేది గౌరవ డిఐఓలు 10% కట్ చేసి మన యొక్క పాన్ కార్డులోకి పంపించిళ్ళు. సో ఇప్పటివరకు ఎవరైనా కొంతమంది అయితే నాకు కాల్ చేయడం జరిగింది, గత సంవత్సరం ఈ ఫైలింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చేయకుండానే ఉన్నారు, ఆల్రెడీ గత సంవత్సరం చేసినాం కదా మన టీడీఎస్ అమౌంట్ పడుతుంది కావచ్చు అని కొంచెం అపోహలు అయితే ఉన్నారు. నేను ఈ వీడియో ద్వారా అయితే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లెక్చరర్కి అయితే నేను ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇంకెవరైతే ఈ ఫైలింగ్ చేయించుకుని వాళ్ళు ఉన్నారో కంపల్సరీ ఈ ఫైలింగ్ చేయించుకుంటేనే మీ యొక్క అకౌంట్లో టీడీఎస్ అమౌంట్ అయితే పడుతుంది. దీనికి ఎవరికి 1000 రూపాయలు కానీ 800 కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది మనం చేసుకోవచ్చు. నేను చాలామంది చేసిన, నేను చేస్తాను కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది, ఎంతోమందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు కంపల్సరీ, మీరు ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఫైలింగ్ చేయించుకొని వాళ్ళు ఉంటే దయచేసి July 31 లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు, మళ్ళా డేట్ కూడా అలా 31 డేట్ అయిపోయిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ టైంలో చేసుకుంటే బెటరు. కొందరికి చేసుకున్న 10 డేస్కు పడుతున్నాయి, కొందరికి ఈ ఫైలింగ్ చేసుకున్నాక 1.5 మంత్కు 2 మంత్స్కు 3 మంత్స్ కూడా పడతాయి. కాబట్టి దాంట్లో ఎవరు వరీ కాకండి, మీకు కొత్త అప్డేట్ అందిస్తున్నాను. మీరే మీ యొక్క స్టేటస్, అంటే ఈ ఫైలింగ్ ఆఫీసరు మన యొక్క టీడీఎస్ అమౌంట్ మన అకౌంట్కు పంపిండా సెండ్ చేసిండా లేదని కూడా మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలను అయితే నేను ఇప్పుడు మీకు విజువల్లోనే అయితే గూగుల్ తల్లిని ఓపెన్ చేసి అయితే మీకు ఇక్కడ చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే క్రోమ్ బ్రౌజర్ కానీ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ మీ మొబైల్లోనైతే ఏదో ఒక గూగుల్ తల్లిని ఓపెన్ చేసి అయితే మీరు ఈ ఫైలింగ్ 2.0 అని సెర్చ్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్లోనైతే మీకు ఇక్కడ 3 టిక్ మార్కులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాసెసింగ్ కంప్లీషన్ అనేది 4వ టిక్ మార్కు అయిపోయిన తర్వాతనే మనకైతే టీడీఎస్ అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అయితే డిస్ప్లే కాకుండానే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ రిటర్న్ ప్రాసెసింగ్ అనేది 3వ టిక్ మార్క్ అయిపోయిన వెంటనే చాలామందికి అయితే తమ యొక్క వ్యక్తిగత అకౌంట్లోనైతే ఈ ఫైలింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే వాళ్ళ యొక్క అకౌంట్లోనైతే టీడీఎస్ అమౌంట్ విత్ 6% ఇంట్రెస్ట్తోనైతే వడ్డీతో పాటు మన అకౌంట్లో పడడం జరుగుతుంది. జరిగింది కూడా, ఆల్రెడీ నేను చేసిన వాళ్ళు కూడా 2 పడ్డాయి, అవి కూడా మీకు చూపెడతాను. సో కొత్త అప్డేట్ అనేది కొంతమంది పడని వాళ్ళు కూడా ఏం వరీ కావాల్సిన అవసరం లేదండి, కంపల్సరీ 100% జెన్యున్గా పడతాయి. మీరు ఇంకెవరైనా చేయించుకొని వాళ్ళు ఉంటే కూడా నా దృష్టికి తీసుకురండి, ఈ ఫైలింగ్ చేసి పెడతాం తప్పకుండా. సో కొత్త అప్డేట్ అంటే ఏంటిది, అయితే మన అకౌంట్లో ఎప్పుడు పడుతుంది మన టీడీఎస్ అమౌంటు, ఈ రిటర్నింగ్ ఆఫీసరు మన టీడీఎస్ అమౌంట్ను మన వ్యక్తిగత అకౌంట్కు పంపిందా లేదా అనేది తెలుసుకోవడానికి సో మీరు ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ వెబ్సైట్ కోసం అయితే ఒక గూగుల్ తల్లికి వెళ్ళండి, గూగుల్లో మీరు ఏం చేయండి అంటే సో tin.tin.nsdl అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు tin.tin అనే వెబ్సైటు. సో ఈ వెబ్సైట్ మీద మీరు క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ ఒక కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఇది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ చూడండి. నేను విజువల్లో క్లారిటీగా మీకు విజువల్లో చూపెడుతున్నాను. ఇక్కడ మూడు టిక్ మార్కుల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇంకా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్టేటస్ ఆఫ్ ట్యాక్స్ రిఫండ్స్ అనేది ఆప్షన్ ఉన్నది. దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడికి మీరు విజువల్లో చూడండి. ఇక్కడ మళ్ళీ ఒక మూడు ఇక్కడ చూడండి. నేను మళ్ళీ ఒకసారి ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ మన ఇక్కడ చూడండి మళ్ళీ ఒక త్రీ లైన్స్ ఉన్నాయి రైట్ సైడు. సో ఈ త్రీ లైన్స్ పైన మీరు ఒకసారి ఆల్రెడీ క్లిక్ చేయాల్సిన అవసరము లేదు. సో ఇక్కడికి రండి. స్టేటస్ ట్యాక్స్ రీఫండ్ అనే ఆప్షన్ ఉన్నది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి స్టేటస్ ట్యాక్స్ రీఫండ్స్ అనే ఇక్కడ మూడు లైన్లు ఉన్నాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రీఫండ్ ట్రాకింగ్ అని ఉంది. సో మీకు విజువల్లో చూపెడుతున్నాను ప్రతిదీ. సో రీఫండ్ ట్రాకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ట్యాక్స్ పేయర్ రీఫండ్ బ్రాకెట్లో పాన్ ఉంటుంది. దీని మీద మీరు టచ్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ పాన్ కార్డ్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో నేను ఎవరికైతే అకౌంట్లో పడ్డదో వాళ్ళ యొక్క పాన్ కార్డ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఒకసారి మీకు చూపెడతాను. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫాల్ట్గా అసెస్మెంట్ ఇయర్ 2023-24 ఉంటుంది. కానీ మీరైతే 2022-23 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుందండి. క్యాప్చా కోడ్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడైతే నేను క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. UYDLF7. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ 10-డిజిట్ పాన్ నంబర్. ఇక్కడ నేను పాన్ నంబర్ అయితే తప్పు ఎంటర్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి నేను పాన్ నంబర్ అయితే కరెక్ట్ ఎంటర్ చేస్తాను. DGBMPF5764. సో పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. తర్వాత ప్రొసీడ్ అంటున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ మనకు NECS అని కనబడుతుంది. ఇక్కడ స్టేటస్ చూడండి. స్టేటస్లో ఇక్కడ చూడవచ్చు. మీరు రీడ్ కూడా చేయవచ్చు. ది అసెసింగ్ ఆఫీసర్ హ్యాజ్ ప్రాసెస్డ్ యువర్ రీఫండ్ అండ్ ఫార్వర్డెడ్ టు SBI ఫర్ డిస్పాచ్ అని. ఎప్పుడండి? ఇక్కడ జూలై, ఇక్కడ చూడండి July 12th. సో July 12th అంటే నిన్నటి రోజునే అసెసింగ్ ఆఫీసర్ అయితే మన బ్యాంక్ అకౌంట్ పంపించడం జరిగింది. సో ఇలా పంపించిన తెల్లారే మన అకౌంట్లో పడుతున్నాయి. ఇవాళ July 13th ఈరోజు అయితే July 13th రోజు అయితే మనకు నేను చేసిన వాళ్ళ అయితే పడడం జరిగింది. సో ఇలా ఒక రోజు తర్వాత వెంటనే 24 అవర్స్లో మన అకౌంట్లో అయితే పడుతున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే డౌట్ ఏంటంటే ఒకవేళ ఇది ఈ విధంగా మనకు రాకపోతే ది అసెసింగ్ ఆఫీసర్ హ్యాజ్ ప్రాసెస్డ్ యువర్ రీఫండ్ అండ్ ఫార్వర్డెడ్ టు SBI. సో SBIకి ఫార్వర్డ్ చేయకపోతే ఏమొస్తుందో ఒకసారి నేను ఇంకొక పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అయితే మీకు చూస్తాను. ఒకసారి గో బ్యాక్ అన్నాను. నా పాన్ కార్డ్ నెంబర్ అయితే మీకు ఒకసారి ఎంటర్ చేసి చూస్తాను స్టేట్ నాది ఏ విధంగా వస్తుందో. సో ఆల్రెడీ అసెస్మెంట్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడవచ్చు Q4D6QD. సో ఇక్కడ చూడవచ్చు ఎంటర్ చేసిన తర్వాతనే ప్రొసీడ్ అన్నాను. ఇక్కడ చూడండి ప్రొసీడ్ అనుడితోనే ఇక్కడ మీరు విజువల్లో చూడవచ్చు. నో రికార్డ్స్ ఫౌండ్, యువర్ అసెసింగ్ ఆఫీసర్ హ్యాజ్ నాట్ సెంట్ దిస్ రీఫండ్. అంటే నా యొక్క రీఫండ్ నేను ఈ ఫైలింగ్ చేసుకొని దాదాపు 40 డేస్ అవుతుంది. కానీ నా యొక్క రీఫండ్ అయితే ఇంకా అసెసింగ్ ఆఫీసర్ అయితే బ్యాంకుకి అయితే పంపలేదు. ఇఫ్ దిస్ రీఫండ్ హ్యాస్ బీన్ సెంట్ బై యువర్ అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ ద లాస్ట్ వీక్, యూ మే వెయిట్ ఫర్ వీక్. ఒక 1 వీక్ అయితే ఆగమంటున్నారు ఈ స్టేటస్ అయితే. సో ఎవరెవరి ఏ విధంగా మీ అకౌంట్లో పడుతుందో లేదో, మీ బ్యాంకుకి పంపించాలా లేదా అనేది మీరు ఇక్కడ tintin.nsdl అనే వెబ్సైట్ ద్వారానైతే మీరు చెక్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ చూడండి నాది కూడా మరి మూడు టిక్ మార్కులు అయినాయి మూడు టిక్ మార్కులు అయిపోయినా కూడా నా అకౌంట్కి అయితే ఇంకా అసెసింగ్ ఆఫీసర్ అయితే రీఫండ్ అమౌంట్ అయితే పంపించలేదు బట్ ఏమీ వర్రీ కావాల్సిన అవసరం లేదండి 100% గౌరవ సీఎల్ చెప్పిళ్ళు 100% పడతాయి ఆల్రెడీ మనం ప్రూఫ్ కూడా మనం నేను చూశాను పడ్డాయి చాలామంది కూడా ఒకే కాడ 50 మంది ఒకే సీఏ దగ్గర ఒకే రోజు చేయించుకున్నా కూడా అందులో ఒక 5 మాత్రమే నిన్న పడ్డాయి మిగతా వాళ్ళే కూడా పడలేదు సో మీకు ఇట్లా పడ్డాయి మాకు పడలేదు కదా అనేది కొంచెము మన సార్స్ కానీ మేడమ్స్ కానీ టెన్షన్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి టెన్షన్స్ అవసరం లేదనే ఉద్దేశం కోసమే ఈ వీడియోని అయితే నేను చాలా అంటే చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒక అప్డేట్ కూడా మీకు తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో టింటిన్ అనే ఎన్ఎస్డిఎల్ అనే ఒక వెబ్సైట్ను మీకు అప్డేట్ తీసుకురావడం జరిగింది మీరు మీ యొక్క టీడీఎస్ అమౌంట్ మీ అకౌంట్కు ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ పంపించాడా లేదా అనేది మీరే మీ వ్యక్తిగతంగా మీ మొబైల్లో చూసుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు సో ఈ వీడియో కనుక ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తానని అనుకుంటున్నాను హెల్ప్ చేస్తుంది కూడా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా మోటివేటేషన్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కొంతమంది అయితే వీడియో చూడముందుకే మరి బాగుంది సూపర్ సూపర్ అని పెడుతున్నారు కానీ ఇందులో వీడియో చూడని వాళ్ళకు కూడా చెప్తున్నా చూడని వాళ్ళకు కూడా చెప్తున్నా ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది ఇందులో ఈ వీడియోలో మీకు తగ్గట్టు కంటెంట్ కూడా ఉంది ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఈ అప్డేట్ ఇంతవరకు ఎవరు మీకు అందించలేరు అందియరు కూడా సో నేను ప్రతిదీ ఈ ఫైలింగ్ ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను ఎవ్రీథింగ్ వీడియో అప్డేట్ చేసి పెడుతున్నాను కాబట్టి సో మీరైతే వీడియోని అయితే మిగతా వాళ్ళకైతే ఒకసారి అయితే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి వీడియోని అయితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్.